అరే ముందు నీ నాయకుడిని కరెక్ట్గా మాట్లాడ నేర్చుకోమనండి మీరు అబ్జర్వ్ చేయండి ఏదో నేను అన్నది అని అనిత ఎత్తిరెడ్డి అనేది కాదు కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా తడబడకుండా నత్తి లేకుండా తప్పు మాట్లాడకుండా ఒక్క స్పీచ్ అయినా ఉందా ఆఖరికి ఆయన కొన్ని రోజులైతే ఏదో రికార్డింగ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టేవాడు ఆయన నేనే ఉంటానంటే ముందు ఎస్ పొలిటికల్గా కొన్ని ప్రెజర్ మనం ఫేస్ చేస్తాము ఆ ప్రెజర్లో కొంత మేరకు ఒకటి తడబడుతుంటాము దాన్ని పట్టుకొని పప్పు అని ముద్రేసి ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయటం అన్నది వాళ్ళకి సాధ్యపడింది బట్ ఈరోజు మేము కూడా మేము మాట్లాడుకోవాలి కదా మరే చూసి చదవడానికి కూడా సార్వభౌమాధికారం చదవమంటేనే కూడా ఓ నెత్తి నెత్తిగా మాట్లాడితే ఎలాగ బా నాకు అర్థం కాదు గుంటూరు పలకలేడు సార్వభౌమాధికారం పలకలేడు

ఈరోజు మేము సైకో అంటాని ఎప్పు తెలుస్తుందా జగన్మోహన్ రెడ్డికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అరే నీ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది నీ వయసు ఆ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఆడు ఈడని మాట్లాడతావు ముసలోడని మాట్లాడతావు కొబ్బరికాయ కొట్టడానికి కూడా పంతులు తీసి ప్రాయి పెడితేనే కానీ కొబ్బరికాయ కొట్టలేనోడు ఈయన ముసలోడు అంటాడు మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మాకు ఉంటుంది కదా మా నాయకుడు అన్న నీకు సైకో ఎందుకు ఎస్ సైకోని అంటున్నాను ఎందుకు అన్నాను ఎంతమంది ఈ ఈరోజు రోడ్డు మీదకి చంపేస్తున్నారు మన ఒక గుడ్డి పిల్ల అమ్మాయి కందురాలు పదహారు సంవత్సరాల పిల్ల ఇంట్లో నుండి ఆ అమ్మాయి మీద అబ్యూస్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందని వాడు గంజాయి తాగేసో తాగేసి వచ్చాడో ఏం తీసుకుని వచ్చాడో ఇంట్లో నేను అడ్డను నరికేశాడు అరే దాని గురించి మాట్లాడడానికి కూడా బయటికి ఒక వాయిస్ రాదండి ఒక సీఎంకి అరే పక్క రాష్ట్రంలోని గ్యాంగ్ రేప్ జరిగి ఒక అమ్మాయిని దిశ అని అమ్మాయిని చంపేస్తే అది తీసుకొచ్చుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని నువ్వు చెప్పావు కదా దిశ చట్టాన్ని అన్నావు కదా అదే కదా ఏదో బైక్ టాక్సీ అన్నాడు ఏదో అన్నాడు అన్నాడు చెప్పాడు కదా మరి నీ కళ్ళ ముందు రమ్య అని అమ్మాయిని అయితే రెడ్డి రోడ్డు మీద పొడిచి చంపాడు నేను నాకు ఒక్కొక్కసారి వాదన వేశాను అనూషా అమ్మాయిని ఒక అబ్బాయి పట్ట పగలు ఒక లేఅవుట్లో తీసుకెళ్లి పొడి ఏంటది మునిగి చంపాడు ముంచి చంపాడు ఈ నరికేస్తున్నాడు నేను నరుగుతున్నా ఒక్కసారి మాట్లాడమే పక్క రాష్ట్రంలో ఎవరికో అయితే వచ్చి కూర్చొని మాట్లాడతావా చట్టం చట్టం మాట్లాడతావాడు అడగండి వాళ్ళని దిశ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి దిశ చట్టం ప్రకారం ఒక ఒక కంప్లైంట్ ఫైల్ చేయనండి నేను దిశ పోలీస్ స్టేషన్ పెట్టిన రోజు అడిగా డిఎస్పీని దిశ చట్టం లేదమ్మా ఇంకా చట్టబద్ధత కాలేదు జస్ట్ పేరు అంతే అంతే నేమ్ మీరు రాజధాని అంటే ఏం చెప్పారు సార్ రాజధాని ఎందుకు ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రజలంతా అంగీకరిస్తారేమరాబాద్ వచ్చింది కొన్నారో ఇట్లా కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే నేను మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడం కల మూడు పిల్లలు అలాంటి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన ద్వారా ఇక్కడ కర్గానే అని చెప్పి చెప్పారు అయినా చెడ్డెలిపిన బండి గురించి మన డిస్కషన్